పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. బ్రాహ్మణ పురోహితము చేస్తూ కలగ సంకర శాస్త్ర వేదాలు చదవవలసిన నోటితో ప్రేమ పాఠాలు వెల్లించి ప్రేమ పేరుతో శారీరకంగా నన్ను అనుభవించి అన్ని విధాలుగా నన్ను మోసం చేసి వదిలివేసిన శంకర శాస్త్రితో నా వివాహం జరిపించాలని మనవి అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. శాస్త్రి అతను నాకు 4 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి మోసం చేశాడు. నేను 4 సంవత్సరాల కాలంలోనే పెళ్లి చేసుకోమంటే అతను ఏవో అనారోగ్య సమస్యలు కుటుంబంలో బాధపడుతున్నారని, అతని తండ్రి గారికి బాగోలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పలు రకాల కారణాలతో వాయిదా వేశాడు. నేను పెద్దల సమక్షంలో కూడా పెట్టాను. బ్రాహ్మణ పురోహితుకి సంబంధించిన తనికెళ్ళ శ్రీనివాస్ గారు, ఈరంకి కాశీ గారు, వీళ్ళందరి సమక్షంలో కూడా తీసుకెళ్ళాను. వాళ్ళందరి ముందు తప్పు ఒప్పులు ఒప్పుకున్నాడు. మీ సంఘానికి సంబంధం లేదని సంఘాన్ని ధిక్కరించి వెళ్ళిపోవడం జరిగింది. సరే అనేసి పోలీసు వారిని ఆశ్రయించాను. ఫిబ్రవరి 26, 2020 నా సీఏ ఆంజనేయులు గారి సమక్షంలో నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవి చెబుతుంటే అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి 6 నెలలు ఇమ్మని నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శంకర శాస్త్రి వ్రాతపూర్వకంగా సీఏ ఆంజనేయులు గారితో 6 నెలలు చేసుకుంటానని రాసిచ్చాడు. సరే పెళ్లి చేసుకుంటాడు, ఇంకొంచెం 6 నెలలే కదా అని నేను నమ్మకంతో ఉన్నాను. 6 నెలలు గడువు పూర్తవుతుంది, మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగా నేను చేసుకొని నీకు దిక్కున్న చోట చెప్పనడంతో నేను అబ్బాయి ఇంటికి వెళ్ళి నువ్వు చేసుకునేదాకా ఇక్కడి నుంచి కదలనని చెప్పాను. సరే అని సీఏ ఆంజనేయులు గారిని కూడా సంప్రదించాను. నాకెప్పుడు చెప్పాడు, నాకెప్పుడు చెందాడు అని చెప్పేసి అబద్ధం ఆడడం జరిగింది. సరే అని చెప్పేసి మళ్ళీ కాళాయిలా బతిమలాడాను. శంకర శాస్త్రి ఇచ్చినటువంటి లంచాలకు కక్కుర్తిపడి నాకు న్యాయం చేయాల్సిన పోలీస్ ఆఫీసరే అతనికి నిందితుడికి సహకరిస్తూ నాకు అన్యాయం చేశారు. సరే గత 365 రోజులుగా నేను శంకర శాస్త్రి ఇంటి అరుగు మీద అలా బ్రతుకుతూ అతను పెళ్లి చేసుకుంటాడని ఆశిస్తూ అక్కడే బ్రతుకుతున్నాను. సీఏ ఆంజనేయులు గారి సహకారంతో శంకర శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా ఊరు నుండి పరారీలో ఉన్నాడు. సీఏ ఆంజనేయులు గారు గతంలో నన్ను అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు బలవంతంగా పోలీసులు తీసుకెళ్ళి దిశా పోలీస్ స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్ళాను, కేసు ఇవ్వకపోతే జైలుకి పంపిస్తానని చెప్పేసి కొట్టి నన్ను నానా టార్చర్కి అనిపించారు. ఏలూరు తూర్పులాకుల దగ్గర వాళ్ళ టార్చర్ తట్టుకోలేక 15/7/2020 నేను ఆటోలో నుంచి రాత్రి 9 గంటలకి ఆటో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాను. నువ్వు జైలుకి వెళ్తావా, కేసు ఇస్తావా, లేదంటే మేము నేను చంపడానికైనా వెనకడమని చెప్పేసి అశోక్ దానేశ్వర్ కానిస్టేబుల్ నా మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు. తర్వాత నుంచి నేను అధిక ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆంజనేయులు గారి సహకారంతో, ఆంజనేయులు గారు నా గురించి ఎవరిని సంప్రదించినా రాంగ్ రిపోర్ట్ ఇవ్వడంతో నాకు న్యాయం జరగట్లేదు ఊరిలోనే. సరే అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తున్నాను. కేసు పెట్టడం వల్ల న్యాయం జరగదు, కేసు వల్ల నేను చట్టరిక్షా శిక్షిస్తామని ఆంజనేయులు గారు అనడం జరిగింది. నాకు చట్టరిక్షా శిక్షలు వద్దు, అతనితో పెళ్లి జరిపించి సామాజిక న్యాయం చేయాలని కోరిన స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ వారిని నాకు అతనితో వివాహం జరిపించి న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ ఆఫీస్ ముందు నేను ఏలూరులో నిరసన తెలియజేస్తున్నానండి.